ఒంగోలులో వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలతో వాలంటీర్ ఉండడాన్ని ప్రశ్నించిన సామాన్య కుటుంబం దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్ రావు పైన మరికొందరిపైన దాడి చేశారు. రక్తపు మడుగులో కింద పడిపోయిన మోహన్ రావును విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించడంతో 3 గంటల పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతటితో ఆగక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తే అక్కడ రణరంగం సృష్టించారు. వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు అక్కడికి వచ్చి మరింత రెచ్చగొట్టారు. ఆసుపత్రి సిబ్బందిని సైతం భయభ్రాంతులకు గురి చేశారు. నగరంలోని సమతానగర్ లో బుధవారం వైసీపీ తరఫున ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా హిమశ్రీ అపార్ట్మెంట్ లోని చప్పిడి ప్రభావతి ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆమె, ఇద్దరు కుమారులు, కుమార్తె, వాలంటీర్ ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారిపై దౌర్జన్యం చేశారు. ఫోటో తీయబోయిన ప్రభావతిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న ఆమె కుమారులను తీవ్రంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్ రావు అక్కడికి చేరుకుని వైసీపీ వాళ్లని ప్రశ్నించారు. అదే సమయంలో బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ యువజన నాయకుడు గంటా రామనాయుడు, వైసీపీ బీసీ విభాగం నాయకుడు గోలి తిరుపతిరావుతో పాటు మరో 30 మంది ఒక్కసారిగా మోహన్ రావును చుట్టుముట్టారు. ఆయనపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సర్ది చెప్పేందుకు చూడగా వారిపైన దాడి చేశారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్తో పాటు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్యం మత్తులో ఉన్న వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ మీసం మెలేసి తొడలు కొట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి చేదాడిపోయింది. స్థానికులు భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. పోలీసులు భారీగా వచ్చినా వైసీపీ కబ్బింపు చర్యలు సవాళ్లను అదుపు చేయకుండా ప్రేక్షక పాత్ర వహించారు. రైట్, ఇక వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాలంటీర్ని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించినటువంటి ఒక కుటుంబంపై తీవ్రంగా దాడి చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, పూర్తి సమాచారం ఏంటి? పవన్, ప్రకాశం జిల్లా ఒంగోలులో రాత్రి వైసీపీ మోకలు చెలరేగిపోయారని చెప్పని చెప్పవచ్చు. ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య వాలంటీర్లతో కలిసి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను చూసి ఒక సాధారణ కుటుంబం, ప్రభావతి అనే కుటుంబం, ఆ మహిళ వాలంటీర్లు మీరు ఎలా వచ్చారని చెప్పని ప్రశ్నించారు. దీంతో ఒకసారిగా రెచ్చిపోయిన వైసీపీ మోకంతా కూడా ప్రభావతితో పాటు ఆమె ఇద్దరు కొడుకుల మీద కూడా తీవ్రంగా దాడి చేశారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మోహన్ రావు ఘటనా స్థలానికి వచ్చి ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే దాదాపు 100 మందికి పైగా వైసీపీ మోక ఇక్కడికి చేరుకొని ఆ కుటుంబం మీద దాడితో పాటు అటు వైసీపీ నాయకుడు మోహన్ రావు మీద, టీడీపీ నాయకుడు మోహన్ రావు మీద కూడా దాడికి పాల్పడ్డారు. ఆయన కుడి కన్ను భాగం కూడా తీవ్రమైన గాయమైన అయిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించింది. దీంతో ఆకుండానే ఇక్కడి నుంచి ఏదైతే బాధితులు ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందేందుకు వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వైసీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో స్టాఫ్ను కూడా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపించింది. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ అద్దాలను కూడా మధ్యమతిలో ఉన్న వైసీపీ మోక పగలగొట్టారు. అదేవిధంగా ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల జనార్దన్ వాహనం మీద కూడా దాడికి పాల్పడ్డారు. అయితే ఘటన మొత్తం కూడా ఏదైతే స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నా కానీ పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే వహించారు. ఏదైతే దాడికి పాల్పడుతున్న కుటుంబానికి, దాడికిలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పించలేకపోయారు. అదేవిధంగా ఒంగోలు రిమ్స్లో పెద్ద ఎత్తున ఇటు వైసీపీ శ్రేణులు చేరుకొని రణరంగాన్ని సృష్టిస్తున్నా కానీ ఇటు పోలీసులు అడ్డుకోని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. అసలు రాత్రి ఏం జరిగింది, ఘటనకు సంబంధించి తెలుసుకునేందుకు మనతో పాటు బాధితులు ఎవరైతే ఉన్నారు, ప్రభావిత గారు వాళ్ళు ఉన్నారు, మేడం మీరు చెప్పండి ఏం జరిగిందండి రాత్రి? ముఖ్యంగా వైసీపీ బాలినేని వాసు గారి కోడలు కావ్య గారు ప్రచారానికి వచ్చారండి చాలామంది మార్బలంతో. దాంతో వాలంటీరు సంజనాప్రియ అనే అమ్మాయి, ఆర్పి సంధ్య అనే అమ్మాయి ఇద్దరు వచ్చారు. ఏమండి మీరు ఇట్లా రాకూడదు కదని నేను ఫోటో తీశాను.
తీస్తుండగానే మీరు వైసీపీ పథకాలన్నీ లబ్ధి పొంది మమ్మల్ని ఫోటోలు తీసి బెదిరిస్తారా, ఏం చేస్తారో చేసుకుని మీరు దిక్కున చోటు చెప్పుకోండి అంటుంటే, అమ్మ మాకు వైసీపీ పథకాలు ఏం లబ్ధి లేదు, మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు అట్లా మాట్లాడకూడదు, మీరు రాకూడదు కదా, ఎన్నికల కమిషన్ క్లియర్గా చెప్తుందంటే నీ ఇష్టం వచ్చిన చోటు చేసుకుని ఏం చేసుకుంటావు అనే లోపల వాళ్ళందరూ వచ్చి ఇది బెదిరిస్తూ ఉంది మనల్ని, నన్ను కింద పడేసి కొట్టబోయారండి, కొట్టపోతుంటేనే ఈ నడుములు ఇదంతా కొట్టి ఇచ్చేశారు. అంతలోకి ఈ అబ్బాయి చూసి అమ్మ కింద పడిపోయిందని పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి ఈ అబ్బాయి మీద పడ్డారు. పడ్డంలోనే అబ్బాయి సత్త అంతా దించి, ఇదిగో ఈ గాయాలు, ఇదిగోనండి ఇవి మొత్తం చూడండి. ఈ లోపల మమ్మల్ని ఇద్దరు కొడుతున్నారని పెద్ద అబ్బాయి అప్పుడు ఇంటికి వచ్చినాడండి, వేరే చోట రూమ్లో ఉండి చదువుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఆ రోజు ఇంట్లోకి వచ్చినాడు నేను సాయంత్రంగా, అమ్మను కొడుతున్నాడని ఆ అబ్బాయి వస్తుందనే మా అబ్బాయిని పట్టుకొని మా తమ్ముని కొట్టగాకని అంటుంటేనే వాళ్ళు మా పెద్ద అబ్బాయి మీద పడి పిడిగుద్దులు గుద్ది చెవు అసలు వినిపించట్లేదు. రాత్రి సిటీ స్కానింగ్ కూడా తీసాము, ఆ స్కానింగ్ అంతా భయభ్రాంతులకు గురి చేశారు. చాలా రౌడీ మూకండి వాళ్ళు, మత్తు గంజాయిలు ఉన్నారేమో. బాలినేని వాసు గారు కూడా తర్వాత వచ్చి ఇక్కడ హల్చల్ చేసి మళ్ళీ మేము 11 గంటలకు రిమ్స్ హాస్పిటల్కు జనార్దన్ అన్న గారు, మోహన్ అన్న మా కోసం వచ్చి అన్నకు పెద్ద దెబ్బలు తగిలినాయి. అసలు వాళ్ళు మర్డర్ ప్లాన్తోనే వచ్చారండి. ఇప్పుడు మా పిల్లలను చంపాలన్నారు. తర్వాత గోలి తిరుపతి రావు అనే వ్యక్తి, మాజీ కానిస్టేబుల్, వాళ్ళ మిస్సెస్ వచ్చేసి గోలి లక్ష్మి తిరుపతమ్మ కోటేశ్వరమ్మ వచ్చేసి 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటరు, రెచ్చిపోయి అతను నువ్వేం చేస్తావు, నీ కథ తేలుస్తాను, నేను అన్నీ చూస్తున్నానని మా పిల్లల్ని బెదిరించి, రెండో ఫ్లోర్లో మీరు ఉండేది మీ సంగతి నాకు తెలియదు అనుకున్నారా, చంపేస్తాను, ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి మా పక్కన వాళ్ళకు వాచ్మెన్ వాళ్ళకు చెప్పారు. వాచ్మెన్ మీకు అడిగిన ఇప్పుడు కూడా చెప్తాడు. అతను క్లియర్గానే చెప్పాడు, మా అబ్బాయిని బెదిరించాడు, మళ్ళీ వాచ్మెన్ వాళ్ళకు చెప్పి వెళ్ళాడు. ఒక కానిస్టేబుల్ అయింది అతను నా మీద అంత గడ్జి పెట్టుకుని, ఈ అమ్మాయి ఇంత పనిచేస్తుంది పార్టీ కోసం కానీ అభిమానంగా కానీ అనేసి వాళ్ళు. వైసీపీ రౌడీ ముఖలండి, కుటుంబాన్ని కాదండి, మమ్మల్నే కాదు రాష్ట్రం కూడా ఎవరైనా ఇట్లా ప్రశ్నించి ఒక ఫోటో వాలంటీర్ విధులలో పాల్గొనకూడదు, తీసినందుకే నా కుటుంబాన్ని నన్ను దారుణంగా చంపాలని చూశారు, అడ్డం వచ్చిన మోహన్ అన్నను చంపాలని చూశారు. తర్వాత మేమందరము ఎస్పీ ఆఫీస్కి వెళ్తుంటే అక్కడికి వెళ్ళనీయలేదండి, వాళ్ళంతా ముఖలు వచ్చి పడ్డారు. రిమ్స్లో జాయిన్ అయితే అక్కడ వచ్చి గందరగోళం చేశారు. అవన్నీ మీరు వీడియోలలో చూడండి, మేము కొన్ని మాత్రమే వీడియోలు కూడా తీయగలిగారు, మీడియా వాళ్ళని కూడా బెదిరించారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కానీ అందరూ చూడండి వైసీపీ రౌడీజాన్ని, మాకైతే న్యాయం చేయాలా, వాళ్ళు చంపేస్తామంటున్నారు, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. ఇది ప్రధానంగా చూస్తే ఒకసారి ప్రభావతి చిన్న కుమారుడు పరిస్థితి చూడవచ్చు. ఒకవైపు ఇటు కంటి కింద భాగంలో గాయమైన పరిస్థితి ఉంది, అదేవిధంగా ఇక్కడ నడుం భాగంతో గాయమైన పరిస్థితి ఉంది, కర్రలు చేతికి చిక్కిన కర్రలతోటి ఇష్టారాజ్యంగా కొట్టిన పరిస్థితి ఉంది, ఇదేవిధంగా ఒళ్ళంతా కూడా హోనమైన పరిస్థితి, వీపు మొత్తం కూడా గాయాలు ఉన్నాయని చెప్పని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మీరు చెప్పండి రాత్రి ఏం జరిగింది, తర్వాత పెద్ద ఎత్తున మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా వైసీపీ శ్రేణులంతా వచ్చి బెదిరింపులు పాల్పడిన పరిస్థితి? అదే అండి, సేమ్ ఈవినింగ్ టైంలో అందరం కింద ఉన్నాం, మా అమ్మగారు మేము అలాగే అందరు ఆంటీ వాళ్ళు మాట్లాడుకుంటా, సేమ్ అమ్మగారు చెప్పినట్టు వాలంటీర్ ఫోటో తీయడం క్షణాల్లో అందరూ వచ్చేసారు. ఈ లోపల అన్న అది ఇది కాదని మేము రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడుతున్నాం. బాలనేన్ గారు వాళ్ళ డాటర్ ఇన్లా కూడా వచ్చారు, అయినా కూడా అక్క మేడం రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడుతున్నాం. వాళ్ళు వెళ్ళిన వాళ్ళ డాటర్ ఇన్లా వచ్చి వెళ్ళిన తర్వాత మా మీద ఇంకా ఎక్కువ దాడి చేశారు. అది దగ్గరుండి రెచ్చగొట్టినట్టు అవుతుందో లేదా వాళ్ళు ఆపినట్టు అవుతుందో ఆ డ్రామా మీకే అర్థమవ్వాలి. స్టేట్లో ఏ విధంగా అయితే సీఎం హత్య రాజకీయాలని ఒక కమ్యూనిటీ మీద పడి ఏడుస్తున్నాడో సేమ్ అదే లీడర్ని చూసి ఇక్కడ వాళ్ళు కూడా అదే అప్లై చేస్తున్నారు. ఆ కమ్యూనిటీలు ఈ క్యాస్ట్ పిచ్ అనేది ఎవరికి ఉండదు. మా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఒకరు ముస్లిం ఒక రెడ్డి, ఇలాంటి రిలీజియన్ అనే క్యాస్ట్ పిచ్చులు మనకు లేవు, జనరల్గా మన మనుషులకు కూడా లేవు. వీళ్ళే క్రియేట్ చేసి కావాలని వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారు. ఇది మీరు ఖచ్చితంగా గమనించాలి. నిన్నైతే ఎప్పుడు స్కూల్లో కానీ నార్మల్ ఎవరు టీచర్స్ చేత కూడా కొట్టించుకోలేదు, అంతా ఇది చేసి భయపెట్టి అంత చేశారు. ఇంకా ముఖ్యంగా హాస్పిటల్లో అక్కడ బీఎస్ఎఫ్ పోలీసులు ఉన్నారు, సెంట్రల్ ఫోర్సెస్ పోలీసులు ఉన్నారు, అయినా అక్కడ రూమ్ బాది జనార్దన్ గారు 2 గంటల సేపు ఒక రూమ్లో లాక్లో ఉండి వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఏఎస్పీ గారు వచ్చినా కూడా కుదరలేదు, మళ్ళీ డిఎస్పీ సార్ వచ్చి అప్పుడు మీరు ఇట్లా మీరు ఉంటేనే వస్తామని తీసుకెళ్లారు. జనార్దన్ గారు బ్యానెట్ బాగులు కొట్టడం, నెంబర్ ప్లేస్ తీసేయడం, అంటే హాస్పిటల్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా సెక్యూరిటీ లేదంటే పోలీసులు సరే వాళ్ళ మేము చెప్పదలుచుకోలేదు. వాళ్ళ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో రక్షణ లేదు, గవర్నమెంట్ ఫోర్సెస్ నుంచి కూడా రక్షణ లేదు. మా నాన్నగారు కూడా కానిస్టేబులే, 25 ఇయర్స్ ఒక్క రీమార్క్ లేదు. మా తాతయ్య గారు కూడా కానిస్టేబులే, అక్కడికి కూడా రీమార్క్ లేదు. అంత పర్ఫెక్ట్గా నిజాయితీగా ఉంటాం. ఒకళ్ళు మీరు కాలేజ్ స్కూల్లో అయినా అడగండి, నేను కానీ మన్నయ్య గురించి కానీ ఒక్క చిన్న రిమార్క్ కూడా ఉండదు. అక్కడ టీచర్స్ సార్స్ కూడా క్యాస్ట్ ఇదేం ఫీలింగ్ ఉండదు. వీళ్ళు కావాలని ఇక్కడ వ్యక్తిగతంగా ఓడిపోతున్నామని తెలిసి ఎలాగైనా ఏదన్నా ఒక స్పెసిఫిక్ రీజన్ తీసి గెలవాలని అలా చేశారండి. ఈ పరిస్థితి ఏదైతే ప్రధానంగా చూస్తే ఒక కానిస్టేబుల్, సాధారణ కానిస్టేబుల్ కుటుంబం అని చెప్పని చెప్తున్నారు. ప్రజలకు రక్షణగా ఉండే మా కుటుంబం మీద ఇటువంటి దాడి జరిగింది అని చెప్పని ప్రభావం
మాయావతి కుటుంబ సభ్యులే చెప్తున్నారు తమకు వైసీపీ మోక నుంచి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. పవన్, థ్యాంక్ యూ.